हाय गाइस वेलकम टू माय चैनल नेम चांदनी वेरी 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 गुड मॉर्निंग फ्रेंड्स ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెల్లం కుడుం అన్నమాట ఇది ఇడ్లీ బ్యాటర్ తో చేస్తారు ఫ్రెండ్స్ కుడుం అంటే చాలా మందికి తెలియట్లేదు కుడుం అంటే ఏం లేదు జస్ట్ మనం ఇడ్లీ ఉంటుంది కదా అలాగే పెద్దదిగా వేసుకుంటాం అన్నమాట సో ఇందులో నేను బెల్లం కలిపి అరిటాకులో స్టీమ్ చేశాను సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెల్లం కుడుం అన్నమాట ब्रेकफास्ट चला सिंपल चूसर कदा नैन अरटाको इडली बैटर बेल्लम अभी मिक्स कुड़ला वैसा सो इपड़े ब्रेकफास्ट तरह ना फेवरेट फेवरेट शो वो रिक्सटी सोनी बीबीसी वस्त ने सोनी बीबीसी पड़ता चानल इंदो इपू प्रोग्रम वे मन की दाचीन चक्कर स्पैसेस अभी एला वस्ताई एक्चे वस्ताने चूप्त इधे कार्डमम अंत दाचीन चक्कर एलास्तारो एक्चि अने कंप्लीट चूप्त स्पैसेस अभी इला चूपे प्रोग्रम अभी वस्तु चाल चला मंच प्रोग्रम्स वस्ताई फ्रेंड्स मेन पिल की सोनी बीबीएस अलवा चेयरें मिट्टू अम्म सोनी बीबीसी पे अड़ता टीवी आन वेंटने तरवा प्रवीण कोई सरकल तस्कोचार इला सेक्यूरिटी वाली इवटा की बिस्केट्स एंड आल्सो गोधुम पिंडी कंदिपप्पु बियों इला नून पैकेट इलांटर सो एनिवर्सरी की नैन अरटाक पोषण अभी उ चाल मंद कमेंट वेरे वाल हेल्प चेयचु कदा अदी अच्छी वालू चुपको लेव इध चूपान लेदे इध चूपा अवसर ले इकड़ मन को बैठक की अंत वे अवकाश लेटी मैं सेक्यूरी वाली इदा कम्यूनिटी चाल मंदिर इटाग सेक्यूरी वाली इच्छा सरकल इकड़ मिट्टू वे चूँ ఎంత బాగా వేషలేస్తున్నాడో ఈ మధ్య వీడు తెలుసా వీడికి ఏంటంటే పర్ఫెక్ట్ లైఫ్ వీడు లీడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు చక్కగా ఏం కావాలంటే అవి స్నాక్స్ డిన్నర్ లంచ్ అండ్ ఆల్సో ఇట్లా వేషాలు ఇంకా టీవీ అండ్ ఆల్సో ఫోన్లో రైమ్స్ ఇవన్నీ చూసుకుంటూ బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇక్కడైతే జేమ్స్ బాండ్ అంట ఇలా స్పెట్ వాడి రెడీ అయ్యి వచ్చాడు ఇలా లోపలికి వచ్చి మేము ఏదో వర్క్ చేసుకుంటుంటే డాన్స్ చేస్తుంటే నేను సడన్గా ఫోన్ తీసి ఇలా షూట్ చేశాను ప్రవీణ్ జర్కిన్ అది వేసుకొని చూడండి వాడు వేషాలు ఇప్పుడు వచ్చేసి మనం ఈ రోజు స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేద్దాము ఈ రోజు నేను చేయబోతున్నది ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా ప్యాకెట్ అనేది మనకి స్టార్టింగ్ లో అంటే లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ప్రవీణ్ ఇలా నూడిల్స్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇంకా నాకు చేయడం కుదరలేదు सो मनम एग् नूडल्स प्रिपेर चेद्दामु एग् नूडल्स अयिना वेज नूडल्स अयिना डिफरेंस एग् ओकटे उंटदि काबट्टी चक्कगा वेजिटेरियन अयिते एग् वेजिटेबल नूडल्स कूडा चेसुकोवच्चु हैप्पीगा इप्पुडु वच्चेसि वन बै वन स्टेप चूसेद्दामु मिट्टू पक्कन कूर्चोनि एक्साइटिंगगा चूस्तुन्नाडु नेनु एला चेस्तुन्नानु एंटि अनेदि मिट्टूकि ई मध्य कुकिंग मीद इंट्रेस्ट पेरुगुतुंदि अदेंटो गुड आर् बैड नाकैते अर्थं अवट्लेदु बट एमो पिल्ल की एज उदा क्यूरियोसिटी अभी अंदव नेम चाहे वो स्ना प्लेटफॉर्म कुर्चनी चूस्त उठा चूसरा वो पक्न वो बुल्ल कनबड़ती इक नैन टू पैकेट्स अंत टू पीसेस नूडल्स इपू वाटर वेसी अभी बॉइल कुछ गिन्नी हाफ वर्क वाटर वेसे పెట్టేసుకుందాము నేను ఇంకా salt గాని ఏం వేయట్లేదు జస్ట్ నూడిల్స్ అలా బాయిల్ చేసేస్తున్నాను చూసారా నూడిల్స్ ఒక 80% వరకు కుక్ అవ్వాలంటే మనం ఇప్పుడు దమ్ బిర్యానీకి ఎలా అయితే రైస్ కుక్ చేసుకుంటాం అట్లాగే మరి మెత్తగా ఉడికిపోకూడదు మనం ఫ్రై చేసుకోవడానికి బాగుదన్నమాట మరి మెత్తగా అయిపోతే ఇక్కడ వచ్చేసి నేను కావాల్సినవన్నీ ఇట్లాగా కట్ చేసుకుంటున్నాను క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ స్లైసెస్ కింద ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి మనకి అట్లాగా కట్ చేస్తున్నాను మిట్టు వచ్చేసి అమ్మ అది ఆ వెజిటబుల్ వేద్దాం ఈ వెజిటబుల్ వేద్దాం అని చెప్పి చెప్తున్నాడు మీ దగ్గర ఇన్ కేస్ స్వీట్ కార్న్ ఉన్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ పీస్ ఉంటుంది కదా గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు ఏం కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు టొమాటోలు ఇలాంటివి యాడ్ చేయకపోవడం మంచిది
टमाटोस वाट सो इला नैन मंचूरियन की मैं एदेदे फ्रई चुस्कनी चुस्कटा आ सामा नूडल की यूज चेयचु इधन रोड सैड का मन की रेस्टारे नूडल उठाई कदा अदी ट्रई चुनाजु नूडल्स बॉईल అయిపోయిన తర్వాత నేను అది జల్లెడలోకి తీసేసుకున్నాను అంటే వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని జల్లెడలోకి తీసేసుకొని పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేద్దాము ఇక్కడ నేను బౌల్ లో ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ మనం ఎగ్ ఫ్రై చేద్దాం దాని తర్వాత వెజిటబుల్స్ దాని తర్వాత నూడిల్స్ వేసి సార్ట్ చేసుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నాను ఇందులో నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ ఆల్సో salt మిక్స్ చేస్తున్నాను salt and also black pepper use చేసి బాగా కలిపేస్తున్నాను ఫోర్క్ తో మీరు స్పూన్ కంటే ఫోర్క్ యూస్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా ఎగ్ లో salt అస్సలు కలిసేది కాదు ఇంతకు ముందు స్పూన్ తో ఎంత మిక్స్ చేసినా బట్ వన్స్ మీరు ఫోర్క్ యూస్ చేసి మిక్స్ చేశారు అనుకోండి చాలా బాగా కలుస్తుంది ఇక్కడ నేను ఎగ్ అది వేసేసి ఆయిల్ లోని కుక్ చేసుకుంటున్నాను కాసేపు వెంటనే కలపకుండా కాసేపు అయిన తర్వాత కదిపారంటే మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా నూడిల్స్ లో వస్తుందన్నమాట చూసారా మరి చిన్న చిన్నవైతే మనకి ఎగ్ తో పాటు తింటం ఇష్టపడతారు కదా చాలా మంది అలా కాకుండా అలా అయితే బాగుంటుంది మరి చిన్న చిన్నవగా మీరు ఎగ్ వేసినానే కదిపేశారంటే నూడిల్స్ లో కలిసిపోతుందన్నమాట ఎగ్ అనేది సో ఇక్కడ నేను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ అంతా ఒక సైడ్ కి తీసుకుంటున్నాను pan లో సైడ్ కి ఇప్పుడు నేను మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసి వెజిటబుల్స్ అవిని ఇందా కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ పచ్చిమిర్చి అవాయిడ్ చేశాను నేను మిట్టు తింటాడు కదా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు అయితే వాడు కారంగా అని చెప్పి తినలేడు అందుకని మొత్తం వెజ్జెస్ మొత్తం కొంచెం బా ఉడికిన తర్వాత అంటే వేగిన తర్వాత కొంచెం salt అది యాడ్ చేసేస్తున్నాను నేను తర్వాత ఇది వచ్చేసి వండర్ చెఫ్ ది కొత్త pan అన్నమాట ఈ రోజే నేను తీసాను అసలు ఇప్పటివరకు అసలు తీయకూడదు పక్కన పెడదాం అని చెప్పేసి అలా అనుకున్నాను కానీ ఈ రోజు నూడిల్స్ వల్లే తీయాల్సి వచ్చింది నేను ఇందాక ఫ్రై చేశాను కదా అందులో నాకు అసలు సరిపోలేదన్నమాట మళ్ళీ మన నూడిల్స్ కూడా వేయాలి కదా సో మళ్ళీ కలపడానికి అసలు నాకు సరిపోలేదు అందువల్ల మళ్ళీ మేడమ్ నుంచి తీసుకొచ్చి ఇందులో షిఫ్ట్ చేస్తున్నాను सो इप्ड वरकू इध पक्न पटा वंडर शेफ दी चाला चला बा यूज फ्रेंड्स नॉन स्टिक वेर इधे होम टाउन लो होम टाउन लो इधी मोत्तम फोर पीसेस सेट तवा उ कदा मन की दोसा तवा अंड इंदा नैन फ्रई चेस पैन अंड इदी वे मन की लोत उ लोत मंद उ क्वालिटी अच्छे चाल चला बहुत होम सेंटर वाटर ट्रई ची आफर्स नैन आफर्स तस्कना प्रईस अंत ईडिया ओके इप्ड मल्ल मैं नूडल्स रेसीपीदा इक नैन फ्रई चुना नैन को पैन हीटन तरह शिफ्टान कदा इपू मनम उड़को नूडल्स वेसा नूडल्स एंड आल्सो कुछ ब्लैक पेपर पाउडर एंड आल्सो साल्ट इवन्नी ऐड चेसुकुन्नानु सोया सॉस ऐड चेसुकुन्नानु इंका नेनु इदि वेयट्लेदु एदी टोमाटो सॉस गानी चिल्ली पेस्ट गानी वेम वेयकुंडा जस्ट नेनु कुछ ऑयल सोया सॉस पेपर पाउडर एंड आल्सो साल्ट ऐड चेसुकोनी इट्ला रेंडु वुडन वाटितो ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను చిన్న మంట మీద లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను మనకి గ్యాస్ స్టవ్ అంతా చాలా చాలా మెస్సీ అయిపోది ఇలా కొంచెం మన రెస్టారెంట్ స్టైల్లో ఫీల్ అయితే చేస్తుంటాం కదా అందువల్ల బట్ చాలా చాలా ఆసమ్ గా అనిపించింది మీరు కొంచెం ఆయిల్ అయితే ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి చాలా టేస్ట్ ఉంటుంది లేదా నువ్వుల నూనె ఉంటుంది కదా మనకి నువ్వుల నూనె కూడా చాలా టేస్ట్ ఇస్తుంది నూడిల్స్ కి
ట్రై చేయండి. అంటే మనకి రిఫైన్డ్ ఆయిల్ హెల్దీ కాదు అంత ఎక్కువ అని అనుకుంటే నువ్వుల నూనె యాడ్ చేసుకోండి, కొంచెం ఎక్కువగా బాగుంటుంది నూడిల్స్. సో ఇప్పుడు మన రెడీ అయిపోయింది నూడిల్స్ మొత్తం. ఇప్పుడు నూడిల్స్ అయిపోయింది కదా, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది, బట్ స్ప్రింగ్ ఆనియన్స్ మనకి ఎప్పుడు దొరకవు కాబట్టి నేను ఎప్పటిలాగే కొరియాండర్తో గార్నిష్ చేసేస్తున్నాను. ఇది మనకి రెస్టారెంట్స్లో బఫేస్లో ఉంటుంది కదా ఆ స్టైల్ నూడిల్స్ అన్నమాట. ఆనియన్స్తో అండ్ ఆల్సో కొంచెం టొమాటో సాస్తో తీసుకుంటే యమ్మీ. నేను ఏదైనా గార్నిష్ చేసేటప్పుడు ప్రవీణ్ ఖచ్చితంగా ఏదో ఒకటి తను కనుక నా పక్కన ఉంటే క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ ఇట్లా తను ఫ్లవర్ టైప్లో చెక్ చేసి ఇస్తారనమాట, ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పి. ఇలా క్యారెట్స్ అవి పెడుతున్నాను ఇక్కడ. తనకి అది చాలా ఇష్టం. అంటే చూడండి, వెజిటబుల్స్తో ఫ్లవర్స్ అండ్ బాల్స్ బర్డ్స్ ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అలా తనకి చాలా ఇంట్రెస్ట్. సో ఇప్పుడైతే మనం యమ్మీ యమ్మీ స్నాక్ తినేద్దాము. మాకు ఈరోజు స్నాక్ చాలా హెవీ అయిపోయింది ఫ్రెండ్స్. నూడిల్స్ మనకి ఎప్పుడైనా హెవీ అయ్యే కదా, లైట్ స్నాక్ కాదు ఇది, హెవీ స్నాక్ అయిపోయింది మాకు ఈరోజు. ఇన్నిసార్లు చూపిస్తున్నానని అస్సలు అనుకోవద్దు నాకెందుకో. నేను నూడిల్స్ ఇది ఈ టైప్ నేను ఫస్ట్ టైం చేశాను, బట్ ఆసమ్ అంటే ఆసమ్ వచ్చింది. చూసారా ప్రవీణ్ చేశారు ఇది. ఎందుకో ఈ మధ్య నేను ఇంట్రెస్టింగ్గా వంటగదిలోకి వచ్చి ఏం చేసినా నాకు అద్దరిపోయే టేస్ట్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకో మరి ఊహించట్లేదు నేను కూడా అంత బాగా వస్తున్నాయని. మీరు కూడా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా. మిట్టు అయితే సూపర్ సూపర్ ఎంజాయ్ చేశాడు. కొంచెం మనం తీసి చూద్దాము ఎలా కనిపిస్తుందో ఏంటో అని. నూడిల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి 70-80% మాత్రమే ఉడికాయి. ఫ్రై చేసేటప్పుడు నాకు చాలా ఈజీ అయిపోయింది అలా ఉడకబెట్టుకోవడం వల్ల. ఈరోజు లంచ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే నేను రికార్డ్ చేయలేదు. అండ్ మాకు ఇది డిన్నర్ అనమాట, నైట్ డిన్నర్ చెప్పాను కదా నూడిల్స్ వల్ల చాలా హెవీ అయిపోయింది అని చెప్పి. ఇంకా ముగ్గురం కూడా మ్యాంగోనే ఇలా కట్ చేసుకుని తినేసాము. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మళ్ళీ కొత్త రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎప్పటిలాగే స్టే సేఫ్, స్టే హోమ్, టేక్ కేర్, బై బై.